వెల్కమ్ టు స్పెషల్ టైం. సరైన రవాణా సౌకర్యం లేక ఆక్వా రైతులు నష్టాల బారిన పడటం పరిపాటే. ఉత్తరాంధ్రలో ప్రతిరోజు టన్నుల కొద్దీ రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ రొయ్యలకు మంచి గిరాకీ ఉంటుంది. పలు రాష్ట్రాలతో పాటు కోల్కతా, సూరత్లలో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక గుజరాత్, పశ్చిమ బెంగాల్లలో మన దగ్గర నుండి రొయ్య పిల్లల్ని దిగుమతి చేసుకుని సాగు చేస్తుంటారు. ఇక దీంతో మంచి లాభాల కోసం మన రైతులు సూరత్, కోల్కతాలకు ఎగుమతి చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. 15 ఏళ్ల కల నెరవేరే రోజు వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఎగరనుంది. రోజంతా పడికాపులు కాచి సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల వెతలు తీరనున్నాయి. రొయ్యలు, రొయ్యపిల్లల రవాణా కోసం ప్రత్యేక విమానం కావాలన్న డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల నేపథ్యంలో ఎట్ట కీలకు కార్యరూపం దాల్చింది. మెరైన్ కృషి, ఉడాన్ పథకంలో భాగంగా నీలి విప్లవానికి ఊతమిచ్చేలా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం స్పైస్ జెట్ కార్గో విమాన సర్వీస్ బోయింగ్ 737-700 ప్రారంభం కానుంది. 18 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం చెన్నై నుంచి విశాఖ మీదుగా వారంలో 3 రోజులు సూరత్కు, అదేవిధంగా మరో 3 రోజులు కోల్కతాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చే తొలి విమానం సూరత్ వెళ్లనుంది. ఇక ఉత్తరాంధ్రలో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 15 టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో 6 నుంచి 7 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి రైలు, రోడ్డు మార్గాల ద్వారా అవుతుంది. ఇక్కడ రొయ్యలకు సూరత్, కోల్కతాలో మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే రొయ్య పిల్లల్ని మన రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుని గుజరాత్, పశ్చిమ బెంగాల్లో సాగు చేస్తున్నారు. దీంతో మంచి లాభాల కోసం మన రైతులు సూరత్, కోల్కతాలకు ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రక్రియలో వారు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడ నుంచి సూరత్కు వెళ్లాలంటే తొలుత ముంబైకి వెళ్ళి అక్కడ నుండి తిరిగి రోడ్డు మార్గం ద్వారా కానీ విమానంలో కానీ తరలించేవారు. దీనికి 18 నుంచి 24 గంటల సమయం పట్టేది. దీనివల్ల రొయ్య పిల్లలకు సరైన ఆక్సిజన్ అందక మృత్యువాత పడేవి. ఆహారానికి ఉపయోగించే రొయ్యలు పాడై పనికి రాకుండా పోయేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు తెలుగుపోవడంతో ఆక్వా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా సూరత్, కోల్కతాకు వెళ్లే కార్గో విమాన సర్వీస్ రావడం రొయ్యల ఉత్పత్తికి, ఎగుమతికి ఊతం ఇస్తుందని అంటున్నారు. ఇక ఈ విమానం విశాఖ నుంచి సూరత్కు 2 గంటల 15 నిమిషాల్లో, కోల్కతాకు 1 గంట 25 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఒక్కో విమానంలో రొయ్యలు, రొయ్య పిల్లలు కలిపి 1.5 టన్నులు ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక కార్గో విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో రొయ్యల ఎగుమతి పెరగనుంది. ఇక్కడ సరుకు రవాణాకు డిమాండ్ ఉండడం వల్ల సర్వీసులు నిరంతరాయం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.